హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అనూటీటీ దర్శన్. నేను మీ అన్నపూర్ణాని. ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఇందులో భాగంగా 6.47 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం అయితే టీటీడీ కల్పించింది. ఇందులోనూ 100,000కు పైగా శ్రీవారి భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి రాలేదు. ఎందుకు రాలేదో ఒక్కసారి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే అన్ని దర్శనాలు తిరిగి పునః ప్రారంభించిన టీటీడీ అని చెప్పి హెడ్లైన్ ఒకటి పెట్టడం జరిగింది. సో ఆ దర్శనాల డీటెయిల్స్ని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతకన్నా ముందు నా వీడియో ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని 2023 డిసెంబర్ 23 నుండి 2024 జనవరి 1వ తారీఖు వరకు 10 రోజుల పాటు 6.47 లక్షల మందికి భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం అయితే కల్పించామని టీటీడీ ఈవో గారైన శ్రీ ఏవీ ధర్మారెడ్డి గారు తెలియజేశారు. తిరుమల అన్నమయ్య భవన్లో మంగళవారం ఈవో గారు మీడియాతో మాట్లాడుతూ సమావేశం నిర్వహించారు. అందులో మాట్లాడుతూ ఈ సందర్భంగా ఈవో గారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి నిర్దేశించిన సమయంలోనే సంతృప్తికరమైన స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించామని తెలియజేశారు. అలాగే దర్శించుకున్న భక్తులతో పాటు అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తుల సంఖ్య గతం కంటే పెరిగిందని కూడా తెలియజేశారు. భక్తులు క్యూ లైన్లో చలికి ఇబ్బంది పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండడాన్ని నివారించేందుకే టైం స్లాట్ టోకన్స్ని జారీ చేశామని, 10 రోజులకి కలిపి విఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించి మొత్తం 19,255 టోకన్లు జారీ చేశామని, ఇందుకు గాను 18,578 మంది హాజరు కాగా 677 మంది అంటే 3.3% మంది రాలేదని చెప్పి తెలియజేశారు. అలాగే దాతలకు బ్రేక్ దర్శనానికి సంబంధించి ఆన్లైన్లో మొత్తంగా 6,858 టోకన్లు బుక్ చేసుకున్నారని, అందులోనూ 6,388 మంది హాజరు కాగా 470 మంది అంటే 7% రాలేదని చెప్పి వివరించారు. ఇక ఇది ఇలా ఉండగా శ్రీవాణి దాతలకు మొత్తం 20,000 ఎస్సీడీ టోకన్లు జారీ చేశారు. ఇందులో భాగంగా 19,083 మంది హాజరు కాగా 917 మంది అంటే 4.5% రాలేదని తెలియజేశారు. ఇక 300 రూపీస్ స్పెషాలిటీ దర్శనానికి సంబంధించి మొత్తం 2.25 లాక్స్ టోకన్స్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్నారని, అందులో 1,97,524 మెంబర్స్ మాత్రమే హాజరయ్యారని, 27,476 మంది గైరు హాజరయ్యారని అంటే 12.2% మెంబర్స్ రాలేదని చెప్పి, ఇదిలా ఉండగా సర్వదర్శన్ టైం స్లాట్ టోకన్స్ మొత్తంగా 4.23 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇందులో 324,102 మంది మాత్రమే హాజరయ్యారు. మొత్తంగా 90,850 మంది అంటే 21.5% మంది హాజరు కాలేదు. మొత్తంగా కేవలం సర్వదర్శనానికి సంబంధించిన టోకన్సే 90,850 మంది, ఇవే ఎక్కువ మంది హాజరు కాలేదు. ఎందుకంటే 10 రోజులకి సంబంధించిన టోకన్స్ అన్నీ ఒక్కసారిగా అంటే కంటిన్యూగా ఇష్యూ చేయడం జరిగింది. అండ్ లైన్లో నిలబడి టోకన్స్ అయితే తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళి తిరిగి వాళ్ళకి ఇచ్చిన టైం స్లాట్కి రావడానికి చాలామంది భక్తులు అయితే ఇబ్బంది పడ్డారు. అందుకనే ఎక్కువగా టైం స్లాట్ టోకన్స్ తీసుకున్న వాళ్ళు మాత్రమే రాలేకపోయారు. ఈ యొక్క నా నిర్ణయంతో ఏకీభవించినట్లయితే అవును అని చెప్పి మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ టైం వైకుంఠ ఏకాదశికి సంబంధించిన దర్శన్ టోకన్స్ ఇష్యూ చేయడంలో కొంతవరకు మార్పులు చేర్పులు చేయడానికి మీ యొక్క కామెంట్ ఉపయోగపడుతుంది. లేదు యథావిధిగా 10 డేస్కి సంబంధించి ఇట్లాగే కంటిన్యూగా ఇచ్చినా సరిపోతుంది, మేము యథావిధిగా రాగలుగుతాము అనుకుంటే అవును అని రాగలుగుతాము అని చెప్పి టైప్ చేయండి. ఇక అదేవిధంగా 10 రోజులకి కలిపి 4.20 కోట్ల హుండీ కానుకల ఆదాయం అయితే స్వామివారికి లభించింది. 17.81 లక్షల మంది అన్నప్రసాదాలను, 35.60 లక్షల మంది లడ్డూ ప్రసాదాలను స్వీకరించారని, 2.14 లక్షల మంది భక్తులు తలనీలాలను సమర్పించారు అని చెప్పి టీటీడీ గారు ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. అలాగే మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలకు కూడా ఈవో గారు సమాధానం ఇస్తూ అలిపిరి పాదాల మండపం వద్ద గల రాతి మండపం కూలిపోయే స్థితికి చేరుకుందని, దీని పునర్నిర్మాణానికి సంబంధించి భారత పురావస్తు శాఖకు పలుమార్లు లేఖలు రాసినా ఎలాంటి
స్పందన లేదని చెప్పి తెలియజేశారు. ఇదిలా ఉండగా అలిపిరి నడక మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల ద్వారా చిరుతలు, ఎలుకబంటుల సమాచారాన్ని గుర్తించినప్పుడు వెంటనే భక్తులు అప్రమత్తం చేసి తగిన చర్యలను తీసుకుంటామని చెప్పి తెలియజేశారు. రాష్ట్ర అటవీ శాఖకు 3.5 కోట్లు అందించామని, దీంతో అత్యాధునిక ట్రాప్ కెమెరాలను కొనుగోలుతో పాటు ఇతర చర్యలు చేపడతామని కూడా తెలియజేశారు. ఈ నిర్ణయం ద్వారా ఎవరైతే అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకోవాలి అనుకుంటారో వారికి కొంత నిశ్చింతగా ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా వైకుంఠ ద్వార దర్శనాలు అన్నవి నిన్న అంటే జనవరి 1వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకు ద్వారాలను క్లోజ్ చేయడం జరిగింది. ఈరోజు అంటే జనవరి 2వ తారీఖు నుంచి యథావిధిగా VIP బ్రేక్ దర్శనాలు, అలాగే సూపర్ ఎంట్రీ దర్శనాలు, స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అంటే 3 ప్లేసెస్లో జనరల్గా స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ ఇస్తారు కదా, ఒకటి శ్రీనివాసం ఇది బస్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది, ఇంకొకటి గోవిందరాజస్వామి సత్రం ఇది రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ ఉంటుంది, ఇక 3rd ప్లేస్ వచ్చి విష్ణు నివాసం ఇది రైల్వే స్టేషన్కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది. సో ఈ 3 ప్లేసెస్లో యథావిధిగా స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అయితే మంజూరుని TTD ప్రారంభించింది. అలాగే సుపదం ఎంట్రీ ద్వారా చంటిబిడ్డల దర్శనాలను కూడా ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇక లక్కీ డిప్ సేవలను కూడా తిరిగి కొనసాగిస్తుంది. అలాగే ఎలాంటి టోకన్స్ లేని వారిని కూడా దర్శనానికి అలో చేస్తుంది ఈ రోజటి నుంచి. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.